అయినా నీ బోడి అప్పు కోసం నా బంగారం లాంటి ఫ్లాట్ ఎప్పుడో రాసి ఇచ్చేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? విశాఖపట్నం సముద్రం ఫ్లాట్ పక్కకి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామని. అయినా బుద్ధి ఉండాలయ్యా, ఎవరిదో ప్లాటు బంగారం లాంటిదని చెప్పి రాసిచ్చేసి నానా గొడవల్లో ఇరికిస్తావా? గొడవలు లేకుండా ఏ సాగైన ఉంటుందటయ్యా. ఆ గొడవలు పరిష్కరించడానికే కోర్టు ఉన్నాయి, కోర్టుకి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ కోర్టులా గొడవలా? ఇదిగో బాబు, నీ కోర్టులు వద్దు గొడవలు వద్దు, నా డబ్బు నాకు ఇచ్చేసే పోతాను. ఇదిగో బంగారం లాంటి స్థలం పోయిందని తర్వాత బాధపడతావు. నాకు స్థలం వద్దయ్యా బాబు, డబ్బు ఇస్తే చాలు. సగం డబ్బే ఇస్తాను, ఇష్టమేనా? ఇష్టమే ఇచ్చేయి. చెక్కా క్యాషా? క్యాష్ రెడీగా ఉందా? క్యాష్ అయితే 1 ఇయర్, చెక్ అయితే ఇప్పుడే. పోనీ చెక్ ఇచ్చేసి. అందులో చిన్న అడ్జస్ట్మెంట్, ఇప్పుడు నువ్వు వస్తావు నాకు తెలియదు కదా, ఆ గేట్ దగ్గర ఉన్నోడికి 20,000 చెక్ ఇచ్చాను, అందులో 10,000 తీసుకో. ఏమిటి, వాడికి ఇచ్చిన చెక్కులో సగం నాకు ఎలా ఇస్తాడయ్యా? వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకోడయ్యా, వాడు ఇవ్వడు. నేను ఒప్పిస్తాను, రా ఇప్పిస్తాను. రండి బ్రదర్ రండి, మన అడుక్కున్నాడు సగం సగం. లోపలికి వెళ్ళి చెక్కు తేవాలా? ఇచ్చేసావా? 3.5 గంటల నుంచి మూలుతం చెక్కు. నడు నడు, బ్యాంక్ లో డబ్బు అయిపోతుంది. నడవండి, ముందు ఒక ఆటో పిలవండి. ఎరకపోయి వచ్చాను. నేను దొంగను కదయ్యా, చెప్తే వేరేంటి? ఇతను దొంగ కాదండి, కానిస్టేబుల్. తెలియదండి, దొంగ కానిస్టేబుల్. వీడు మొన్న కూడా ఇలాగే పారిపోయాడు. దొంగ కాకపోతే నన్ను చూసి ఎందుకు పారిపోతాడు? నేను దొంగను కాదయ్యా, ఒరిజినల్ కానిస్టేబుల్ ని. విజిల్ ఉందా? టోపీ ఉందా? మరి ఇంకేటి? మరి డ్రెస్ ఏది? అది షాప్ లో రిటర్న్ ఇచ్చేసాను. ప్రస్తుతం మనం మఫ్తీలో ఉన్నాం. మఫ్తీలో ఉన్నావా? తప్పకుండా తప్పకుండా, ఇక్కడ 144 సెక్షన్ పెట్టాం. తప్పకుండా తప్పకుండా, ఇప్పుడు చెప్పు. సరే, నువ్వు నిజం కానిస్టేబుల్ కదా, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో ఆ స్టేషన్ కు వెళదాం. అక్కడ ఎస్ఐ గారు నీ గురించి చెప్పిన తర్వాత అప్పుడు నమ్ముతారు. అయితే పదా, ఆటో ఛార్జీలు నువ్వే పెట్టుకోవాలి. ఆటో ఎందుకు, సిటీ బస్సులో పెడదాం. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నమస్కారం పెట్టినా సరే వదలను. నడు. నీ కదే మా ఎస్ఐ గారికి. ఎస్ఐ గారా, నమస్తే సార్. అక్కడికి వెళ్ళి పెట్టు. నువ్వు పట్టుకో. అలా గురు, నీ అద్దె ఎక్కడికి పోదలేవయ్యా, అప్పారేవగానే నీ అద్దె తీర్చేస్తాను. అదేం కుదరదు, నువ్వు తీసుకున్న పోలీసర్స్ కి ఇప్పటిదాకా అద్దె 600 రూపాయలు అయింది. నువ్వు పెట్టిన టోపీకి ఇప్పటిదాకా 840 రూపాయలు అయింది. మొత్తం కలిపితే ఎంత? ఎంత? ఇదెక్కడ గొడవయ్యా బాబు, నీ టోపీ నువ్వు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళు, అద్దె పెరిగిపోతుంది. అప్పారగా డబ్బులేమంటే డబ్బులేవడం. అంటే నువ్వు నిజం పోలీసు కాదా? నిజం పోలీసునే లేవయ్యా, కాకపోతే డ్రెస్ టోపీ దొంగలెత్తుకుపోయారు. మనోడి దగ్గర అద్దెకి తీసుకున్నాను. అబద్ధాలు ఆడుకు. ఆ రోజు నిజం పోలీసులో యాక్ట్ చేసి అప్పారావుతోడు కుమ్మక్కైపోయిన మూలని నాకు 4,000 నష్టం. ఆ డబ్బంతా కక్కు. నో, ముందు నా డబ్బు కక్కు. ఇమీడియట్ ముందు 4,000 కక్కు. డబ్బు బాబు, అప్పారావు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇస్తాను, నీ టోపీ నువ్వు తీసుకెళ్ళి. నో, ముందు డబ్బులు నా చేతిలో పెట్టి ఆ తర్వాత టోపీ నన్ను ఎత్తి పెట్టు. కానీ ఆలస్యం చేయకు. అనుకుంటున్నారు ఇంతకీ నువ్వు ఏ పోలీసులో పనిచేస్తున్నావు? జూబ్లీ హిల్స్. ఏమిటి గొడవ? అసలు కానిస్టేబుల్ కాదండి, దొంగ కానిస్టేబుల్. నాకు 4,000 నష్టం చేశాడు. అవును సార్, నాకు 14,400 రూపాయలు. కాదు 1440 అద్దె ఇవ్వాలి. ఈ మధ్య పోలీసులు అంటే భయం లేకుండా పోయింది. నేను డూప్లికేట్ పోలీసునట. ఏంటి? ఇగో మా ఓన్ పట్టుకుని రోడ్డు మీద ఎడచేస్తారా? మీ సంగతి చూసుకుంటా. నువ్వు అని పట్టుకో. నేను పోలీస్ స్టేషన్ సార్, అనవసరంగా ఇంకెప్పుడు రోడ్డు మీద అలా చేయండి సార్. ఉదయం సార్, ప్లీజ్ సార్, లిమి సార్, ప్లీజ్. అవును సార్, ఇంకెప్పుడు గొడవ చేయం, మమ్మల్ని వదిలేయండి సార్. ఏమైనా సరే వదిలేయలేదు. మా కానిస్టేబుల్స్ అంటే చీప్ అయిపోయిందా మీకు? మమ్మల్ని అటాక్ చేసిన ధైర్యం వచ్చిందా మీకు? పదండి స్టేషన్ కి. డబ్బులు ఇచ్చేసా రోడ్డు మీద గొడవ చేయండి సార్, వదిలేయండి. ఏదో విధంగా అప్పారావు దగ్గర నుంచి మన అప్పులు వసూలయ్యే మార్గం ఆలోచించాలయ్యా. ఆలోచించి ఆలోచించి మన మెదడు చెడిపోయాయి, కానీ అప్పారావు బాకీ మాత్రం వసూలు అవ్వలేదు.
అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్, అన్యాయం అయిపోయా, నన్ను మీరే ఆదుకోవాలి. మేము అన్యాయం అయిపోయి ఏడుస్తుంటే మధ్యలో నీ గోలేంటయ్యా? నీ బాకీ తీరిపోయిందిగా. అక్కడే అన్యాయం అయిపోయా, నా బాకీ ఒక్క పైసా కూడా తీరలేదు. మరి ఆ రోజు నువ్వు అప్పారావుకి పోల్డ్ క్యాష్ వచ్చింది, నా అప్పంతా తీర్చేశారన్నావు కదటయ్యా. అన్నానయ్యా, బుద్ధి గట్టి తిని ఏదో అతి తెలివికి పోయి అబద్ధం ఆడాను. మరి ఎందుకని అబద్ధం చెప్పా? చెప్పాలని చెప్పలేదయ్యా, మర్చిపోయి చెప్పాను. మీరంతా వెళ్ళి మీ బాకీ ఇమ్మని బీక్కు తింటారా అని అనుకున్నారు, కానీ తీరా చూస్తే నా బాకీ నిజంగా తీర్చేసినట్టు మీతో సంతకాలు పెట్టింది. కానీ నాకే అసలు పెట్టింది. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నా బాకీ అంతా అప్పారావు పూర్తిగా తీర్చేసినట్లు మీరు రాజిచ్చిన స్టేట్మెంట్ అబద్ధం అని, అప్పారావే మిమ్మల్ని బెదిరించి రాయించినట్టు మీరు అంతా కోర్టులో చెప్పాలి. మేము రాసిచ్చింది అబద్ధమని మేమే వచ్చి కోర్టులో చెప్పాలా? ఏం లేదు, మా అందరికి తలో సంవత్సరం జైలేసేస్తారు. బాబు అలా అడగండి, కాస్త కోస్త కాదు బాకీ, పాతికి వేలుకు పైనే అన్యాయం అయిపోతాను. నా ప్రాణాలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి, నన్ను ఆదుకోండి బాబు. ఆ అబద్ధాలు చెప్పినందుకో ఈ శిక్షణ ఇచ్చారు. ఏంటే సావు పోనీలేవయ్యా, పాపం అంతగా బతిమలాడుతున్నాడుగా, మనలో మనం సాయం చేసుకోపోతే ఎలా? బాగా చెప్పారు, మనలో మనం సాయం చేసుకోపోతే ఎలా? ఒకవేళ కాదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిన తస్తారు ఇలాంటి వాళ్ళు. ఆ మాట నిజమేనండి, మా పక్కింటి ముసలాయన ఎవరో పార్టీకి తీసుకెళ్తుంటే గుండాయి చచ్చాడు. మీరంతా నాకు సహాయం చేస్తానని మాట ఇస్తే నా నొప్పి తగ్గుతుంది. చేస్తా లావయ్యా సాయం. లే ముందు అమ్మయ్యా, ఇప్పుడు తగ్గింది. నేను మీతో పాటు వచ్చి నా బాకీ వసూలు చేసుకుంటా. అలాగే కానీ అయ్యా, ఇక తప్పేదేముంది? నా సంచి, నా కళ్ళజోడు ఇవాళ లేవైనా సరే డబ్బంతా వసూలు చేసుకుని కానీ ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మరే అలా ఇవ్వకపోతే ఇంట్లో వస్తువులన్నీ ఎత్తుపోదాం. పరండి, మీకెన్నిసార్లు చెప్పాను పొద్దున్నే వచ్చి న్యూసెన్ చేయొద్దని? నువ్వు పిఎఫ్ ఎప్పుడో వాడావని ఆఫీసులో చెప్పారు, అందుకే అటో ఇటో తెలుసుకుందని ఇప్పుడు వచ్చాం మేము. ఇలా అందరూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే అందరికీ సమాధానం చెప్పాల్సిన పూచి నాకు లేదు. మీరంతా ముందు బయటకు వెళ్ళి మీ అందరి తరపున ఎవరో ఒకరిని ఎన్నుకోండి, నేను ఈ లోపలికి కాఫీ దాకా వస్తాను. సరే ఎలక్షన్ ఫిట్టింగ్ ఇచ్చాడు. ఆగండి ఆగండి ఆగండి, వెళ్ళిపోతారేటి? అప్పారావు చెప్పింది విన్నారు కదా, ఇప్పుడు మనలో ఒకరిని మన అరుభ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. అరుభ అంటే అప్పారావు రుణ బాధితుల సంఘం. ఎవరినాన్ని ఎన్నుకుంటామండి? ఎలక్షన్ అంటే మాటలు కాదు. మరే నామినేషన్లు ఉంటాయి, విత్డ్రాలు ఉంటాయి. అవన్నీ జనరల్ ఎలక్షన్స్. అసలు విషయం వదిలేకండి. మరి ఎవరిని ఎన్నుకుందామండి? అయ్యా మీరే ఎక్కువ పిచ్చారు కాబట్టి మీరుంటే న్యాయం. ఏమంటారు? అప్పారావు రుణ బాధితుల సంఘం జిందాబాద్. 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 కృష్ణారావు గారికి జై. కృష్ణారావు గారికి జై. కృష్ణారావు గారికి జై. ప్రెసిడెంట్ కృష్ణారావు గారికి. సోదరులారా, సాడి రుణ బాధితులారా, నన్ను అరుభాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు ఆ అప్పారావు తోటి అరుభాధ్యక్షుడిగా పోరాడి మన అప్పులన్నీ తీర్చేలాగా ప్రయత్నం చేస్తాను. వెళ్ళండి, పోరాడండి, మేము ఇక్కడే ఉంటాం. హలో, కంగారు పడిపోయి చప్పట్లు ఎక్కువ కొట్టేకండి. ఇప్పుడు అరుభా సంఘం అధ్యక్షులు కృష్ణారావు గారిని చర్చలకు ఆహ్వానిస్తున్నాం. ఒక్క గమనిక, ఈ చర్చలు జరుగుతున్నంతసేపు కిటికీకి కన్ను పెట్టినా గోడకు చెవి అంటించినా చర్చలు విఫలమగును. ఇప్పుడు ఆర్ఏసీలోని వారంతా క్యాన్సలేషన్ లిస్ట్ లోకి పోబడుతురు. రండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. రండి కూర్చోండి. కృష్ణారావు గారు, మీతో ఒంటరిగా ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నామండి. మా ఆవిడ రుణం కూడా ఒకటే గొడవ. మిగతా అప్పులాళ్ళ మాట ఎలా ఉన్నా కృష్ణారావు అన్నయ్య అప్పు మాత్రం తప్పకుండా తీర్చేయాలని. ఎందుకంటే మనం ఎప్పుడు అడిగితే అప్పులు లేదనకుండా మనకు అప్పు ఇస్తున్నారు. మన ఇంట్లో సామాన్లు అమ్మేసరే సరే, ఆయన అప్పు తీర్చడం మాత్రం ధర్మం అని. కాకపోతే నేనే సామాన్లు అమ్మడం ఏమిటా అని ఆలోచిస్తూ ఇంతవరకు వెయిట్ చేస్తూ వచ్చాను. ఈరోజు మాత్రం ఇద్దరం గట్టి డెసిషన్కి వచ్చేసాం. మా టీవీ, వీసీఆర్, ఫ్రిడ్జ్ అన్ని కూడా తీసుకోండి.
అమ్మేసుకోండి, మీ బాకీ కింద జమేసుకోండి. ఆహా, ఎంత మంచి హృదయమండి మీది. వాళ్ళందరితో కలిసి మిమ్మల్ని అందాన మాటలు అంటుంటారు. ఐఎమ్ సో సారీ అప్పారావు గారు. డోంట్ వరీ, ఎప్పటికైనా నా మంచితనాన్ని అర్థం చేసుకోగలిగారు. మీరు వెంటనే వెళ్లి టెంపో తీసుకురండి అన్నయ్య గారు. మిగతా వాళ్ళ సంగతి మనకెందుకు? అలాగేనమ్మా, కరెక్ట్ గా చెప్పవరణం. మీరు వెళ్ళి టెంపో పనిలో ఉండండి. ఆయ్, చాలా థ్యాంక్స్ అండి. ఒక ఆర్ఏసీ గార్డు అవుట్. ఇప్పుడు రంగనాథం గారిని రంగంలోకి దింపాలన్నమాట. చర్చల్లో విజయం సాధించిన అధ్యక్షుడు కృష్ణారావు గారికి, ఆడు వెళ్ళిపోతుంటే జిందాబాద్ జిందాబాద్ అంటారా? ఏమి చెప్పకుండా వెళ్ళిపోతుంటే. హలో, ఏంటండి మాట మంచి లేకుండా అలా వెళ్ళిపోతున్నాడు? చర్చల్లో కొన్ని వివరాలు కావాల్సి వచ్చి ఆడు అలా వెళ్ళాడు. రంగారావు, ఈలోగా మీరు రండి. ఏంటి లోపల మన వాడు దంచేస్తున్నాడు? లోపల అప్పారావు ఏదో మంత్రం వేసి ఉంటాడు, మాట్లాడకుండా మరబొమ్మల్లాగా వెళ్ళిపోతున్నారు. హలో 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 హలో, ఏమిటయ్యా ఏమిటిది, ఏం మాట్లాడారు వాడితో నీతో? ఏం మాట్లాడేదేముంది, నా దగ్గర ఉన్న డబ్బు ఇద్దరు పనిచేసుకుని పారిపోతున్నారు. మీరేమో ఎర్రిపోపల్లా ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నారు. ఈ మాట అనాల్సింది వాళ్ళతో, నాతో కాదు. ఇదంతా మాకు తెలియదా? మా డబ్బు మాకు ఇచ్చాయి. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లతో లాక్కెళ్ళిపోతాం. సామాన్ లాక్కెళ్ళిపోవడం ఏంటి? ఆ సామాన్ అంతా నీకే ఇద్దామని నేను ఎప్పుడో అనుకుంటే. ఏంట్రా మీరు ఇద్దరే లోపలికి వెళ్ళిపోతున్నారో? ఎందుకు ఎందుకంటావేమిటయ్యా? టీవీ, విసిఆర్, ఆ ఫ్రిడ్జ్ నన్ను తీసుకోమన్నారు. అవన్నీ స్వయంగా నన్ను తీసుకోమన్నాడయ్యా. ఈ రెండు నన్ను తీసుకోమన్నారు. ఈ టీవీలో చేతులు వేసారంటే చేతులు ఎరగ తీసేస్తారు. అయ్య బాబోయ్, ఈ టీవీ నా అదండే, నాకు ఇంకా బాకీ ఉంది, నేను తీసుకెళ్తాను. ఏదో పెద్ద మనిషివని మన అరుభా సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఇంట్లో ఉన్న సామానంతా నీ అప్పు కింద జమగట్టుకుంటావా? అప్పు నువ్వే కాదు, మేమో ఇచ్చాం, ఇందులో నాకు భాగం ఉంది. మర్యాదగా స్టేషన్ నడవండి. ఎందుకు? ఎందుక, అప్పారావు గారి ఇంట్లో దొమ్మి చేసి సామాన్లు లూటీ చేస్తున్నాను. లూటీ చేయటమా? అప్పారావు గారు తీసుకెళ్ళమంటారు, తీసుకెళ్తున్నామండి సామాన్లు. కాదండి, నన్ను తీసుకెళ్ళమన్నాడు. సరేలే, చెప్పొచ్చావు, నన్ను పట్టుకెళ్ళమన్నాండి. ఆర్ని, ఇలాగైతే లాభం లేదు సార్. వీళ్ళు స్టేషన్ తీసుకెళ్లి అక్కడ చూస్తున్నా వీళ్ళ సంగతి. నడ నడ అప్పారావు గారు, మీరేనా చెప్పండి, ఈ సామాన్ నన్నే తీసుకెళ్ళమన్నారు కదా. మీరే నన్ను తీసుకెళ్ళమన్నారని చెప్పండి. నాకు ఇస్తామన్నారు కదండి. నాకేనా వెర్రా పిచ్చా, నేను మిమ్మల్ని సామాన్ తీసుకెళ్ళమని చెప్పానా? నేను ఎవరిని సామాన్ తీసుకెళ్ళమని చెప్పలేదండి. ముందు వెళ్ళి తీసుకుండి. కానిస్టేబుల్ గారు చెప్పండి, వీళ్ళు మళ్ళీ అప్పు గిప్పన్న ఇంటి చుట్టూ రాకుండా లాఠీతో ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి. మీకేం పర్లేదు సార్, స్టేషన్ లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాగా. ఏమిటండి వీళ్ళు, ఎంత తిట్టినా ఎంత అవమానించినా మన ఇంటి మీదకి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎలాగో వదిలించుకున్నాం, మళ్ళీ రారని ఏమిటి గ్యారంటీ? మళ్ళీ 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 కూడా వస్తారు. అందుకే పర్మనెంట్ గా వీళ్ళని వదిలించుకునే మాస్టర్ ప్లాన్ ఒకటి వేస్తున్నాను. ఏమిటండి అది?
Thank you.